హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు బియ్యం పిండి కారం అట్టు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 మీడియం సైజ్ ఆనియన్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో బియ్యం పిండి వేయాలండి. ఇందులో మనం ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలపాలండి. ఇలా కలిపి వాటర్ వేసుకుంటూ పిండిని కలపాలండి. పిండిని ఈ విధంగా పల్చగా కలపాలండి. ఇప్పుడు జీలకర్ర వేసి మొత్తం ఒకసారి కలపాలి. ఇలా కలిపాక పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి తూర్ చేయాలి. ఇప్పుడు పాన్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాకనే అట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గరిట పెట్టి స్ప్రెడ్ చేయొద్దండి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. పైన కూడా కొంచెం చల్లాలండి ఆయిల్. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అట్టును కాలనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా నెమ్మదిగా అనాలండి. అట్టు చాలా డెలికేట్గా ఉంటుంది. ఇప్పుడు తిప్పివేయాలి. 2వ పక్క కూడా కాలనివ్వాలి. ఇలా కాలాక రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, బియ్యం పిండి కారం అట్టు రెడీ. ఈ రెసిపీని మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇది బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి చాలా బాగుంటుంది. ఈ అట్టును ఇలాగే తినేయొచ్చండి. చట్నీ కర్రీ అవసరం లేదు. ఇలాగే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.